नमस्ते वेलकम टू एंटीडी न्यूज़ की स्वागत అనంతపురం జిల్లా ఊర్వకొండ నియోజకవర్గం బెలుగుప్ప మండలంలోని సీర్పి గ్రామంలో మిరప పంటలకు వైరస్ సోకడంతో పంట చేతికంది సమయంలో దాదాపు అత్యధిక మంది రైతులు పంటను తొలగిస్తున్నందున రైతులను తక్షణం రాష్ట్ర ప్రభుత్వం ఆదుకోవాలని ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం నాడు ఆ గ్రామంలో పర్యటించి పొలాలను పరిశీలించడం జరిగింది. ఈ సందర్భంగా రైతు సంఘం జిల్లా ఉపాధ్యక్షులు గోపాల్, నియోజకవర్గ ప్రధాన కార్యదర్శి మనోహర్ మాట్లాడుతూ చేతికందే సమయంలో మిరప పంటలు వైరస్ సోకిందనే కారణంతో సేద్యం చేసి తొలగించడం చాలా బాధాకరమన్నారు. ఎకరాకు లక్ష రూపాయలకు పైబడి ఖర్చు చేసిన మిరప పంట రైతును గోడును ఏమాత్రం రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమైన చర్య అన్నారు. అదేవిధంగా ఇదే గ్రామంలో దాదాపుగా 80 మందికి పైబడి కౌలు రైతులు ఉన్నారని, వారి గోడుని ఇంతవరకు ఏ ప్రభుత్వ అధికారి గాని ప్రజాప్రతినిధి గాని పట్టించుకోకపోవడం అత్యంత శోచనీయమన్నారు. కౌలు రైతులు పండించిన పంటలకు నష్టపోతే ఆ కష్టాన్ని మరొకరు దోచుకోవడం హేయమైన చర్య అన్నారు. మిరప పంటలకు ఎందుకు వైరస్ సోకుతుందో శాస్త్రవేత్తల ద్వారా పరిశీలించి ప్రత్యామ్నాయ చర్యలు తీసుకునే విధంగా చర్యలు చేపట్టి నష్టపోయిన ప్రతి రైతుకు నష్టపరిహారం తక్షణమే అందే విధంగా వ్యవసాయ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంటల వివరాలను నమోదు చేయాలని డిమాండ్ చేశారు. దాదాపు ఒక 100 మంది 150 మంది రైతుల వరకు పూర్తిగా పంట తొలగించి పంట వేరే పంటలు కూడా ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపడం కూడా బాధాకరమే అని చెప్పేసి దీనిపైన వెంటనే సంబంధిత అగ్రికల్చర్ అధికారులు కానీ సైంటిస్టులు శాస్త్రవేత్తలు కూడా వచ్చి దీన్ని పరిశీలన చేసి వాళ్ళకి ఏ పంట పెట్టాలా ఏం కథ అనేది అవగాహన లోపంతో పూర్తిగా నష్టపోయే పరిస్థితి కూడా రైతు ఉన్నాడు కాబట్టి ఇప్పటికైనా స్పందించి అగ్రికల్చర్ అధికారులు కూడా సందర్శించి వాళ్ళకి ఏ మేరకు నష్టం జరిగింది, ఏ మేరకు పంట నష్టం జరిగింది అనేది పూర్తిగా అంచనాలు వేసి ప్రభుత్వానికి నివేదికలు పంపి వాళ్ళకి నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కమిటీ తరఫున పూర్తిగా వాళ్ళకి డిమాండ్ చేయడం కూడా జరిగింది. దాంతోపాటు రైతులు 2021 సంబంధించింది పూర్తిగా దాదాపు ఒక 80 మంది 90 మంది వరకు రైతులకి కౌలు రైతులు అంటే రైతుకి సంబంధించిన కౌలు రైతు కౌలు చట్టంలో కౌలు రైతు గుర్తింపు కార్డు ఇవ్వాలని చెప్పేసి ఇంగ్లాండ్ రైతు కౌలు రైతు చేసుకుంటే వాళ్ళకి వచ్చాడు కౌలు రైతు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ఎప్పుడో ప్రయత్నాత్మకంగా చేసుకున్న చర్యలు కూడా ఇక్కడ అమలు కాలేదని చెప్పేసి అగ్రికల్చర్ అధికారులుగా అయితేనేముంది రెవెన్యూ అధికారులు అయితేనేముంది పూర్తిగా కౌలు రైతు సర్టిఫికేట్ ఇవ్వలేదని చెప్పేసి డిమాండ్ చేయడం కూడా జరిగింది. ఇప్పటికైనా స్పందించి వాళ్ళు కౌలు రైతులు కూడా కౌలు రైతు సర్టిఫికేట్ ఇవ్వాలని చెప్పేసి ఈ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యం డిమాండ్ చేయడమైంది. దాంతోపాటు 84 మంది పూర్తిగా వాళ్ళు 2021 సంవత్సరానికి సంబంధించింది వాళ్ళ కౌలు చేసింటే కౌలు రైతులకు కూడా వాళ్ళకి నష్టపరిహారం కూడా చెల్లించిన రూపాయి కానీ చెల్లించలేదని చెప్పేసి ఇక్కడ రైతులు చెప్పడం కూడా ఆశ్చర్యానికి గురి చేస్తుంది. ఇప్పటికైనా కూడా స్పందించి రాష్ట్ర ప్రభుత్వం కౌలు రైతులకు కూడా వాళ్ళు నష్టపోయిన వాళ్ళు ఎవరు ఉన్నారో ఈ గ్రామంలో ఐడెంటిఫై చేసి వాళ్ళందరికీ నష్టపరిహారం చెల్లించాలని చెప్పేసి ఆంధ్రప్రదేశ్ రైతు అనేక మంది ఇబ్బందులతో అనేక అవస్థలు పడి రోజు సాగు చేసుకుంటే దాదాపు ఈ గ్రామంలో 100 ఎకరాల పైబడి మరి పురుగు మరి రోగం వచ్చి మరి దాదాపు చేతికొచ్చేటువంటి పంటని రోజు మరి పాసుకోవడం జరిగింది. ట్రాక్టర్లు పెట్టి దున్నించుకొని వేరే పంటలను ఈరోజు సాగు చేసుకుంటున్నారు. కానీ ఈరోజు అదేవిధంగా రైతులతో పాటు కౌలు రైతులు కూడా ఈరోజు అనేక మంది ఈ గ్రామంలో మరి కౌలు తీసుకొని మరి అనేక అప్పులు తెచ్చుకొని మరి బయట నుంచి అనేక కూలీనాలు చేసుకుంటూ ఈరోజు పంటలు పండించుకోవడానికి కౌలు రైతులు కూడా ఈరోజు ఈ గ్రామంలో పండించుకుంటా ఉన్నారు. వారికి కూడా ఈరోజు అనేకమైన తీవ్రంగా నష్టపోయినారు. దాదాపు ఈ గ్రామంలో దాదాపు 80 మందికి పైబడి రోజు కౌలు రైతులు ఉన్నారు. వాళ్ళు కూడా పండించుకున్న పంటలకు కనీసం ఇక్కడ ఉన్నటువంటి ఏవో అధికారులు కానీ అగ్రికల్చర్ అధికారులు కానీ ఎంపీఓ కానీ కనీసం కౌలు రైతులకు అందాల్సినటువంటి నష్టపరిహారాన్ని అందించడంలో ఈరోజు అధికారులు కూడా మీనవేశాలు లెక్క వేస్తూ ఉన్నారు. మరి కష్టం ఒకరిదైతే దోచుకున్నట్టు ఇంకో రైతు ఉన్నారు. దాన్ని కూడా మేము ఏపీ రైతు సంఘంగా తీవ్రంగా ఖండిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా అగ్రికల్చర్ అధికారులు కూడా మరి మిరప తోటలను పరిశీలించండి, మిరప తోటలను పరిశీలించడమే కాకుండా శాస్త్రవేత్తలు కూడా ఈరోజు మిరప తోటలను పరిశీలించాలా, లక్షల రూపాయల ఈరోజు పెట్టుబడులు పెట్టి ఈరోజు నష్టపోతున్నారు రైతులు, మరి ఎందుకు ఇలా రోగం వస్తూ ఉన్నాయి, ఎందుకు ఇలా నష్టపోతున్నారు పంటలని శాస్త్రవేత్తలు కూడా పరిశీలించి దీనికి పరిష్కార మార్గం చూపాలా. తక్షణం ఈ 2022కు సంబంధించినటువంటి మరి రైతు నష్టపరిహారాన్ని కూడా ఈరోజు మరి వెంటనే రైతుల ఖాతాలు లేక అమౌంట్ వేయాలా. రేపటి రోజునే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారు కూడా ఉరవకొండ పట్టణంలో మరి వారి సమావేశానికి వస్తున్నారు. మీరు ఇలా గ్రామాల్లో కూడా పర్యటించి రైతులు ఎక్కడైతే పంట నష్టపరిహారం మరి పంటలు నష్టపోయినారో ఆ పంటలన్నీ కూడా పరిశీలించి పంట నష్టపరిహారం రైతులకు కౌలు రైతులకు అందరికీ కూడా అందించే విధంగా వైసీపీ ప్రభుత్వం చర్య తీసుకోకపోతే
పన్నెండవ తేదీన అలాంటి సమస్యల అనేక సమస్యల పైన రైతు సమస్యల పైన ఏపీ రైతు సంఘం అదే విధంగా సిపిఐ పార్టీగా ఆందోళన చేస్తున్నాం. అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే మండల కేంద్రాల్లో మరొక్కసారి ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా రైతులను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడతాం. రైతులకు న్యాయం జరిగేంత వరకు కూడా ఆంధ్రప్రదేశ్ రైతు సంఘంగా పోరాడతామని సందర్భంగా వైసీపీ ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం.